ఇంత నీతి వాక్యాలు వల్లించేవారు, ప్రజాస్వామ్యం మీద ఇంత నిబద్ధతతో మాట్లాడే మోదుగుల వారిపై కూడా మరి చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కుల విషయంలో మీకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. సో అంతకు నాసిరకంగా పనులు చేశారు, దానివల్ల ఈ పైప్ లైన్లు లేకంత మురుగునీరు చేరుకొని డయేరియాకి రావడానికి కారణమంటారు. దాన్ని మూసిపెట్టడానికే డయేరియా అంశం అసెంబ్లీలో లేవనెత్తారు వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. దానికి మీ సమాధానం? అంటే సాధ్యంత వరకు మంచి పని చేయడానికి నాకు దేవుడు సమయం లేదు, చెడు పని చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు షాపూర్జీ పలంజి కానీ కిలారీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వాళ్ళు దే హ్యావ్ గాట్ ది స్టాండర్డ్. ఎప్పుడు కూడా నేను వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం తప్పితే వాళ్ళు వచ్చి నన్ను కలవటం కానీ, నేను ఇప్పుడు కూడా వాళ్ళని ఇప్పటికి కూడా రేపొద్దున కానీ ఎల్లుండి కానీ వాళ్ళు డెఫినెట్గా ఎక్కడ క్వాలిటీ లేకపోయినా తాట తీస్తాను, అందులో అనుమానం లేదు. సజెషన్ వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని సహకరించి ముందుకు పంపించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అంతేగాని ఊరక వాళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి నాకు లేదు. ప్లస్ ఆ రకంగా వాళ్ళు వచ్చి నన్ను కలిసి సంఘటనలు కూడా నా దగ్గర లేవు. అయితే సాధ్యంత వరకు గుంటూరు పట్టణం నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ రకం వరకు సహకరించాలని ఆలోచిస్తా తప్పితే మనం ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని పైగా నాకు వచ్చి 900 కోట్లు. మరి మీ మీద అలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఎవరు ఒక పేపర్ స్టేట్మెంట్ చూపించు. ఈ షో మీ మై అపోజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు ఉన్నటువంటి అపోజిషన్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ గుంటూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ అనేది అవతకలు జరిగినాయి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నారు అనేటువంటి ఎక్కడ చూపించమని ఇంప్రూవ్మెంట్. ప్లస్ 900 కోట్లు వర్క్ అండి, దట్ ఈస్ 900 కోట్ల వరకు ముగ్గురు ఎమ్మెల్యేలో ఉంది. అవినీతి అనేది బయటికి రాకుండా ఎక్కడ కూడా ప్రచారం కాకుండా ప్రసారం కాకుండా ప్రచారం కాకుండా ఉండేది మెయింటైన్ చేస్తున్నారు మోదుగుల గారు అని విపక్షాలు అంత అవుట్ స్పోకెన్ మనుషులు ఆ రకంగా బాధపెట్టి కానీ నా గుంటూరు పార్లమెంట్ నా గుంటూరు కాన్స్టిట్యూన్సీ 3000 కోట్ల వరకు నడిచినాయి యాజ్ ఎమ్మెల్యేగా. అందరూ కాంట్రాక్టర్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ పోయి నాకు వర్క్ కావాలి 20 కోట్లు 30 కోట్లు. నేను ఎప్పుడు కూడా నాకు వర్క్ కావాలి నేను ఎప్పుడు అడగలేదు. అన్ని కాన్స్టిట్యూన్సీ గురించి పడిపోతున్నాయి అంతే, బికాజ్ డ్యూటీ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ క్యాపిటల్ అని కానీ ఏదైనా కానీ నేను పలానా నాకు ఈ వర్క్ కావాలని చెప్పి నేను అడిగింది లేదు. వచ్చినటువంటి వర్క్లు ఎంత స్పీడ్గా చేయాలని చెప్పి బాగా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే కాంట్రాక్ట్లో ఉన్నాను, నా హైదరాబాద్ నగరం పోయిన తర్వాత గుంటూరు నగరం కూడా అట్లా ఉండాలనేటువంటి భావంతో తప్పితే నాకు జన్మనిచ్చినటువంటిది, నాకు విద్యాభ్యాసం చేసినటువంటిది, నేను చిన్నప్పుడు పుట్టి ఆడుకున్నటువంటి పార్కులు, నేను తిరిగినటువంటి రోడ్లు, నేను సైకిల్ వేసుకుని తిరిగిన రోడ్లు, నన్ను పార్లమెంట్లో అవమానం చేసి హైదరాబాద్ నగరం కోల్పోయినప్పుడు అందులోంచి కసిలోంచి వచ్చిన ప్రజాపతిని, అంతేగాని వాళ్ళ దగ్గర డబ్బులు తిరిగిన దగ్గర క్వాలిటీ లేని వర్కులు చేయించి మళ్ళీ నా ఊరిని నేను నాశనం చేసుకున్నట్టు అవుతాను. నేను చాలా ఎప్పుడు గర్వకారంగా ఉంటాను. ఈ గుంటూరు అనేది నా తాత ముత్తాతలు నాకు ఇచ్చింది కాదు, నా కొడుకులు నా మనవాళ్ళకి అప్పుగా తీసుకున్నాను. అంటే విత్ సేఫ్ హ్యాండ్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి భావంతో రాజకీయాలకు వచ్చినాను. ప్లస్ మా కంపెనీ టర్న్ ఓవర్లు 1500-2000 కోట్లు టర్న్ ఓవర్ కంపెనీలు పెట్టుకొని ఈ చిన్న చిన్న అటువంటి వాటికి కక్కుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు వచ్చి జేబులు ఖాళీ చేసుకున్నటువంటి నాయకులు నేను ఒకటి, జేబులు నింపుకోవాలని అవసరం లేదు. ఇప్పటికి కూడా వ్యవస్థలు మార్పు రావాలని ఉన్నా తప్పితే రాజకీయాలు ఎంజాయ్ చేసినటువంటిది ఏం లేదు. వ్యాపారంలో ధనం సంపాదించుకొని సుఖంగా ఉండటం అనేది చాలా ఎంజాయ్. కానీ ఇంటర్వ్యూలో మీ మాటలకు చూసి బయట వారు చేస్తున్న ఆరోపణలు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. క్లబ్కు వ్యతిరేకంగా మీరు దగ్గర నుండి మరో క్లబ్ను ఏర్పాటు చేయించారు, ఆ క్లబ్ నుంచి నెలల 2-3 లక్షలు మామూలు తీసుకుంటున్నారు, దాంట్లో మేజర్ షేర్ మీదే ఆ క్లబ్ ఏర్పాట్లు. అంటే సాధ్యంత వరకు గుంటూరులో దాదాపు 4-5 క్లబ్బులు నడుస్తూ ఉంది. 4-5 క్లబ్బులు నడుస్తున్నప్పుడు ఏంటంటే సాధ్యంత వరకు ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు కూడా కొన్ని హైకోర్టులో చేలు తెచ్చుకోవటం, హైకోర్టు ప్రకారం తెచ్చుకోవటం. ఈరోజు నాకు కూడా కొట్టిపాటు చెరువు దాంట్లో దాదాపు ఎంకరేజ్మెంట్ అయ్యారు. నేను దాదాపు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు కట్టాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నాను, ఎమ్మెల్యే గెలిచిన కానీ అనుకుంటున్నాను. వాళ్ళు వికెట్ చెప్పినప్పుడు కోర్టు అడ్డం వస్తుంది. అట్లాగే నేనేమంటున్నాను, ఈరోజు కేసీఆర్ క్లబ్బులన్నీ తీపిచ్చేశాడు. నేను ఇప్పటికీ ఐఎమ్ అర్జింగ్ ది గవర్నమెంట్, చంద్రబాబు గారిని అర్జ్ చేస్తున్నాను క్లబ్బులన్నీ మూపించేసేయమంటున్నా. ఇప్పుడు నిండదంటే క్లబ్బులన్నీ మూపించేయమంటున్నాను. ఈరోజు బెంగళూరులో వ్యాపారం చేసుకుని టర్న్ ఓవర్ చేసుకుంటే 4 రూపాయలు మిగిలేదు, ఈ క్లబ్బులో 1 లక్ష రూపాయలు ఎంత నెలకి 30 లక్షలు 10 లక్షల రూపాయలు ఏం చేసుకుంటాం? ఈరోజు 30-45 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలకు 31 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేయమనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తోటి పోరాటం చేస్తాం మనం. అందుకని ఇక్కడ ఈ క్లబ్బులు ఈ ఆదాయాలు ఈ భ్రష్టు పడతాం అనేది రాజకీయాల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఒక చరిత్ర గల నాయకుడు ఎక్కడ ఉండాలనుకున్న తప్పితే ఈ క్లబ్బులతోటి జీవనాధారం పనిచేసేటువంటి కుటుంబం కాదు, ఆ పరిస్థితి నాకు లేదు.
అంటే అసెంబ్లీలో అంటే స్వపక్షంలో విపక్షంలాగా మారిపోయి అధికార పక్షంపైనే ప్రశ్నలు వర్షం కుదించే అంటే కురిపించే మోదుగల గారు, అంటే ఏదైనా నీతి నిజాయితీతో ఉండాలని నీతి మాటలు వల్లించే మోదుగుల గారు తన అనుచరగణాన్ని అణచివేయలేకపోతున్నారంటే అంకిరెడ్డి పాలెంలో కావచ్చు, అరండాలపేటలో కావచ్చు, ఇక్కడంతా కూడా కొంతమంది మీ అనుచరులు అంటే మీ పేరు చెప్పుకొని కొంతమంది భూకబ్జాలకు పాల్పడుతున్నారు, వారిని అందరినీ కూడా అణచివేయలేకపోతున్నారు, అది తప్పు అని, ఈ భూకబ్జాలకు పాల్పడడం తప్పు అని వాళ్ళు నిలువరించలేకపోతున్నారు అంటున్నారు. అసలు ఎన్ని బేస్లెస్ పాల్ నేను అంటే సాయంత్రం వరకు నేను పలానా చోట ఒక ఎకరం రెండు ఎకరాలు ఎంకరేజ్ చేశాను కానీ నా పేరును ఉండటం కానీ, నాకు మా అమ్మమ్మ గారు ఊరు అంకిరెడ్డిపాలెం, మమ్మది అంకిరెడ్డిపాలెం, గుంటూరు పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మా గ్రామం మా యొక్క ఉంది. నాకు ఇక్కడ ఒక సెంటు భూమి లేదు, నాకున్నది భూమి పెద్దపరం గ్రామం, ఇక్కడ ఉన్నటువంటిది నేను పెట్టుకున్నటువంటి ఆఫీస్ స్థలం చెప్పితే నా పేరునంటూ బినామీలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే బినామీలు ఈరోజు ఫ్రెండ్స్ ఉంటారు రేపు పొద్దున మారిపోతారు, అసలు బినామీలు కూడా అవసరం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే సాయంత్రం వరకు అవన్నీ కూడా బేస్లెస్గా మాట్లాడుకోవడం, శ్యామల సుధాకర్ రెడ్డి, కిషోర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి వారంతా కూడా మొత్తం ఇవన్నీ కూడా ఇదే పనిగా పెట్టుకున్నారు. శ్యామల సుధాకర్ రెడ్డి అని ఆయన అడ్వకేట్, ఇది స్టాండింగ్ కౌన్సిల్, ఈజ్ నాట్ సచ్ బ్యాక్గ్రౌండ్ పర్సన్.